हाई फ्रेंड्स नेनु मी जांसी वेलकम टू अवर चैनल मीकोटी चप्पना ईरोज़ नेनु पोसकुट्टु गुरिंची चेप्तुन्ना मन सब्सक्राइबर ओकरु स्टिच चेस्तुन्नप्पुडु पोसकुट्टु पड़ुतुंदी एम चेयाली अनि अडिगारु आमे कोसम ई वीडियो चेस्तुन्ना मीलो कूडा एवरिकैना सरे पोसकुट्टु पड़ुतुंटे ई वीडियो मोत्तान्नि स्किप चेयकुंडा चूडंडी मीकु क्लियर गा अर्थमवुतुंदी पोसकुट्टु पड़टानिकी 3 रीजन्स उन्नायि अभी एंटी अने चुप्तना अंदर फस्ट दी पोसकुट्टु किंदी भागंलो पड़तुंदी अंटे पै भागंलो प्रॉब्लम उंदी अर्थम अप्पुडु मीरु पै भागंलो चूस्तुन्नारुगा ई नोब नी अड्जस्ट चेसुकोवाली मैक्सिमम मीरु इक्कड 3 आर 4 पेट्टुकोवाली ओकवेळ मीकु पोसकुट्टु पै भागंलो पड़तुंटे किंदी भागंलो बॉबिन दग्गर प्रॉब्लम उंदी अनि अर्थम बॉबिनलो थ्रेड नी टाइट गा उंडकूडदु లూజ్గా ఉండకూడదు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి చూస్తున్నారుగా ఇక్కడ ఒకవేళ థ్రెడ్ కి వచ్చే డస్ట్ ఉంటే ఇలా నీడిల్ తో తీసేసుకోవాలి మీకు థ్రెడ్ లూజ్గా గాని టైట్ గా గాని అనిపిస్తే స్క్రూ డ్రైవర్ తో అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ స్క్రూ కనబడుతుంది కదా దీని అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర స్క్రూ డ్రైవర్ లేకపోతే ఇలా హెయిర్ పిన్ తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూస్తున్నారుగా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి చూస్తున్నారుగా ఇలా థ్రెడ్ అనేది కరెక్ట్ సమానంగా రావాలి లూజ్ గా కాదు టైట్ గా కాదు ఇప్పుడు అడ్జస్ట్ చేసాంగా కుట్టు ఎలా పడుతుందో చూద్దాం మీరు ఒకవేళ బటన్స్ ఈజీగా ఎలా స్టిచ్ చేయాలి లేదంటే ఓషా స్టిచ్ క్వీన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను ఒక్కసారి చూడండి మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది చూస్తున్నారుగా స్టిచ్ బాగా పడుతుంది రెండు వైపులా స్టిచ్ అనేది కరెక్ట్ గా వచ్చింది పోసగుట్టు రాకుండా ఒకవేళ మీరు బాబిన్ అడ్జస్ట్ చేసుకున్నాక కూడా మీకు పోసగుట్టు పడుతుంది అంటే నీడిల్ సరిగా లేదు అని అర్థం సో అప్పుడు నీడిల్ మార్చుకోవాలి నీడిల్ ని కరెక్ట్ గా పెట్టుకోవాలి లేదంటే నీడిల్ ని మార్చుకోవాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూస్ అవుద్ది అనుకుంటే షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసినట్లయితే నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ లో వస్తుంది థాంక్స్ ఫర్ వాచింగ్